కులం కులం పునాదుల మీద దేనిని సాధించలేం ఒక జాతిని నీతిని నిర్మించలేమంటూ అంబేద్కర్ అన్నటువంటి కోటేషన్ చూసుకోవచ్చు మొత్తం మీద కులం పురాణాల మీద ఏది కూడా నిర్మించలేము ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు చేసింది కులం ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే ఎంత చాలా బాధాకరంగా ఉంది నేడు దళిత జపం ఇవాళ అంబేద్కర్ నూట ముప్పై ఒక దళిత జపం చేయనున్న అన్ని రాజకీయ పార్టీలు మేమే దళితోద్దరులకు దళితోదం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరెన్ని చెప్పినా మారని దళితుల జీవితాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ భీవరావు అంబేద్కర్ జయంతి నేడు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగునవ తేదీన దేశమంతా ఆయన జన్మదినాన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున ఎక్కువగా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు రాజకీయ పార్టీలు అయితే సరే సరే అయితే ఆయన గురించి చాలామందికి చాలా తక్కువే తెలుసు ఆయనను అనేక బిరుదులతో సంబోధిస్తారు ముఖ్యంగా అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాత అని స్వాతంత్ర ఉద్యమ నేత అని బహుముఖ ప్రజ్ఞాశాలి అని స్వాతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి అని అనగారిన వర్గాల హక్కులు అభినతి కోసం పోరాడిన యోధుడు అని గొప్ప దేశభక్తుడు న్యాయవాది సామాజికవేత్త చరిత్రకారుడు రచయిత ఇలా ఎన్నో చె ఎన్ని చెప్పినా తక్కువేనేమో అనిపిస్తుంది ప్రపంచంలో ఆయనకు ఉన్నటువంటి గౌరవ డాక్టరేట్లు మరెవరికీ లేవు అంటే నిజంగా అంత గొప్ప మనిషికి ఆయనకిస్తున్నటువంటి నువ్వు నివాళు ఏంది ఆయనకిస్తున్నటువంటి గౌరవం ఏంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ కాన్సి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు ఆజన్ మొత్తం అంబేద్కర్ ఆయన నూట ముప్పై ఒకటి అంబేద్కర్ జయంతి జరిగే కొన్ని సందర్భం దగ్గర దాదాపు ఆ చదువుకున్న రాజకీయ పార్టీల కులాలైన మతాలైన అతీతంగా ఆజను అంబేద్కర్ నివాళులు అర్పించే కొన్ని సందర్భం దగ్గర కుణసి కుణసి కూలమైన వ్యక్తి అయినా కానీ అది మా అంబేద్కర్ వారసుడు అంబేద్కర్ కోసం మా కాంకర్రో దళితులు ఆసు కాంకర్రు దళిత దళితులైనా ఎక్సైజ్ ఛాన్స్ దేని దేకో ఎక్సైజ్ దళిత బిడ్డలైనా ఎస్సీ బీసీ బీసీ ఎక్సై ఎస్టీ లేన బీసీ లేన ఛాన్స్ దేని దేకో ఓమా ఓమా ప్రాతినిధ్యం దికాణులపై తమ్మ అతని అమ్మ దళితులేని కాంకొక కరాచాకతో నమ్మిన ఈ కాలం జనాలు సిద్ధంగా చేయి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు వచ్చేసాయి మోస బోని కజకునే సందర్భం దేక సై దిక్లేసు దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం గాలు కొంచుకుని అభ్యంతంగా బునాది బి కోదాన్ని సందర్భం బునాది బీ కొంచుకోవాలి ఎందుకు వెళ్తారు సందర్భం మాపణాసు అని డోకుబాయి మాట మొత్తం అంటే ఈ రోజున అందరు దళిత బిడ్డలే ఎస్ అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద అంబేద్కర్ జయంతికి సంబంధించి అంటే ఉత్సవాలు మాత్రం అంటే చాలా ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు తర్వాత ఇక్కడ బీజేపీ పాదయాత్ర ఇక్కడ మళ్ళీ రెండో విడత పాదయాత్ర స్టార్ట్ కానీ తర్వాత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అక్కడ కూడా పాదయాత్ర వాళ్ళు స్టార్ట్ చేయడం తర్వాత ఇక్కడ ఉస్మానియా సిటీ నుంచి అక్కడ ట్యాంక్ బండ్ వరకు ఒక భారీ ర్యాలీగా వెళ్ళేసి ఒక అంటే ఒక కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ చేస్తూ ఉన్నారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది రాజకీయ ఉద్దేశంతో జరుగుతూ ఉన్నాయా లేకపోతే నిజంగా ఒకవేళ అంబేద్కర్ పైన ఉన్నటువంటి గౌరవంతో జరుగుతూ ఉన్నాయా అంటే అది అది వేరే చర్చ తీసుకుంటే మొత్తం మీద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాట్లు మాత్రం బాగా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు అంతా అదే దారి రాష్ట్రంలో యాత్రల కాలం జనాల్లోకి వెళ్తున్న నేతలు ఏడాది ముందు నుంచే మొదలైన ఎన్నికల హడావిడి ఈ నుంచి బండి ప్రజా సంక్రామ యాత్ర తెలంగాణపై కేజ్రీవాల్ ఫోకస్ నేటి నుంచి గ్రేటర్లో ఆప్ మహా పాదయాత్ర మే మూడో వారంలో తీన్మార్ మళ్ళిన పాదయాత్ర షురు అంటూ క్వశ్చన్ మార్క్తున్న ఒక ఉంది తర్వాత సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్కి వేగంగా అడుగులు కాంగ్రెస్ కీలక నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ ఇప్పటికే యాత్రలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత వైఎస్ షర్మిల అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద యాత్రాకాలం నడుస్తూ ఉంది పాదయాత్రల కాలం నడుస్తూ ఉంది ఇది ఎవరి కోసం చేస్తూ ఉన్నారు నిజంగా అతను దానిలో ఆంతర్యం ఏంటి అనేటువంటి విషయం మీద తెలియదు యాత్రలతోటి ఇప్పుడే ఎలక్షన్ వచ్చేటట్టుంది కనిపిస్తాం కనిపిస్తాము రాష్ట్రంలో ప్రస్తుతం యాత్రల కాలం నడుస్తుంది అంతా అదే దారి అన్నట్టుగా సాగుతుంది అధికారమే లక్ష్యంగా అధికార లక్ష్యం అధికారమే జయంగా రాజకీయ పార్టీల పాదయాత్రలు జోరందుకున్నాయి తెలంగాణలో ఏడాది ముందే ఎన్నికల హడావిడి మొదలైంది అధికార టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయంటూ మొత్తం మీద అన్ని పార్టీలు మాత్రం ఈ యాత్రలను నమ్ముకున్నాయి నమ్మితే నట్టేట ముంచారు పట్టా మార్పిడి చేయిస్తామని మోసం ఆరు కోట్ల విలువైన భూమిని అమ్మేసిన వైనం అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త హస్తం వెలుగులోకి టీఆర్ఎస్ నేత భాగ భూభాగవతం లభోదిపం అంటున్న బాధితురాలు పాపం నిన్న అక్కడ ఇక్కడికి వచ్చేసింది ఆమె ఇక్కడికి ఇక్కడికి ఆఫీస్కి వచ్చింది ఒక ముసలామె పెద్ద ఆవిడ పెద్ద పెద్ద మనిషి ఆమె ఒక డెబ్బై 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 సంవత్సరాలు ఉంట మనిషి వాళ్ళ భర్త చనిపోతే పిల్లలు లేరు ఆమెకు భర్త చనిపోతే భర్త పేరు మీద నుంచి ఈమె పేరుకి పౌతి అని చెప్పేసి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ భర్త ఎవరైతే టీఆర్ఎస్కి చెందినటువంటి సర్పంచ్ బౌ భర్త ఇది ఎమ్మెల్యే క్రాంతికరణ కరణ ఆందోళన నియోజకవర్గానికి చెందినటువంటి ఘటన ఇది ఆందోళన ఎమ్మెల్యే కూడా ఇవన్నిటిని ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే అక్కడ పౌతి చేస్తాం అంటే భర్త పేరు మీ పైనుంచి మీ పేరుకు మారుస్తామని చెప్పేసి తీసుకుపోయి ఆమెతో సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే రిజిస్ట్రేషన్ చేసుకుని భూమి మొత్తం కాజేసిరామకు తెలియదు పాపం పెద్దం వచ్చేసి లభోదిబ్బం అంటుంది ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసి ఎక్కడ సంగారెడ్డి ఎస్పి ఎస్పీ గారికి అయితే సందర్భం దక్కేస్తూ భర్ భర్త ఒక యాడీ అతని మన అబ ఊర్లో ఉండే సర్పంచ్లతో కదా ఏమైనా చెప్పేది తాణి చదువుకున్న సర్పంచ్ నమ్మే నమ్ జాతాని మన మా భర్త చేతి మా భర్త పేరు నామ్ చదువుకొని జమ్మి మారుంపరక రాక నా గీజకొని సందర్భం మేము మా నిరక్షరాస్యత ఉన్న నిరక్ష ఇలాంటి నిరక్షరాస్యత రాష్ట్రత వల్లనే మనం ఆగమైతాను ఇది ప్రత్యక్ష సాక్షి అన్నట్టు చూసుకోవచ్చు ఊచు కాయంతో సంతకం సేమరాలే తాని ఊచ ఆరు కోట్ల విలువైన భూమి చో కోట విలువైన భూమిని కాంత ఏచల్ దొంగ సందర్భం దేకేసు మొత్తం ఏ టీఆర్ఎస్ పార్టీ మొత్తం భూదందాలైన భూ కబ్జాలే పేరు పడి దొంగ సందర్భం దేకేసు ఆజన్ మొత్తం భూద ఆజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా జనాలు చేయి కొన్ని విషయం బీ టీఆర్ఎస్ పార్టీ భారీగా మాలం సజన ఏ కొడ్సైతే ఆ ఎలక్షన్ మూమెంట్ లాల్ దిజ్ సందర్భం మీద దేకేసు ఇక కలెక్టర్ రామాజాక కలెక్టర్ టెన్నిస్ ఆట బంతులు అందించడానికి ఇరవై మంది ఉద్యోగులకు డ్యూటీ ఆట మంత్రులను అందించడానికి ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులకు డ్యూటీ తహసీల్దార్ ఆదేశాలు మీడియాకు చిక్కిన జాబితా సరికొత్త వివాదంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఒక్కొక్కడు పోయేమో డై కొడతాడు కొన్ని ఎమ్మెల్సీ పదవులు తీసుకుంటారు రకరకాలుగా ఏదో జరుగుతూ ఉంటుంది తర్వాత ఈయననేమో ఈయన ఈయన ఆడడానికి ఏమాడతాడు అంటే ఈయన టెన్నిస్ టెన్నిస్ ఆడడానికి ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులను పెట్టుకున్నారట అది బాల అంది బాల అందియడానికి ఏమిరా బాబు బాలరాజా ఏముంద ఏంది ఇది ఏం చేస్తా ఉన్నాం మనము సర్వీస్ చేయడానికి వచ్చినామా లేకపోతే మొత్తం ఉద్యోగులందరినీ ఊడికం చేయించుకోవడానికి వచ్చిన ఏమైంది నిర్మల్ కరెక్టర్ చెప్తావా సమాధానం రేపో మాపో కేసీఆర్ అరెస్ట్ గవర్నర్ తమిళ సైతో పాల్ భేటీ కేసీఆర్కు ప్రత్యామ్నాయం నేనే రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది అప్పట్లో జార్జ్ బుష్ బిల్ క్లింటన్ను హైదరాబాద్కు తీసుకొచ్చా కేసీఆర్ ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చారు నేను విశాఖపట్నం నుంచి వచ్చానని పాల్ కామెంట్స్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద రేపో మాపు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవుతాడని చెప్పేసి కేఏ పాల్ చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు నిజంగా ఏం జరిగిందంటే ఇక్కడ కేసీఆర్కు ప్రత్యామ్నాయం నేనే అని చెప్తే కేఏ పాల్ అంటా ఉన్నాడు నేనే ప్రత్యామ్నాయం కేసీఆర్కి తపక్కున రేపు మాప అరెస్ట్ అయ్యితుందని చెప్పేసి కూడా ఒక జోసే మాత్రం చెప్పిందట కాలనేక సందర్భం అత దేకయాసు గవర్నర్ అన్న కేపల్ కాలపరం కాలనే అమెరికా దయదన కేపల్ గవర్నర్ ఏది ఒకే బేటి గాల జొకొన్ సందర్భం దేకయాసు వాన కేసిఆర్ సవార్ కు పరమేదడ అవినీతి అవినీతి మా అరెస్ట్ యాజసక జొకొన్ సందర్భం దేకయాసు గవర్నర్ ఆజన కేసిఆర్ ఎం ప్రత్యమ్ నాయ పార్టీ గా మాసు ఉబ్రుచుక జొకొన్ సందర్భం మి ఏకసే దేకయాసు కేసిఆర్ ఆంధ్రతీయయాక జొకొన్ ఏక బాత్ దేల జొకొన్ సందర్భం మి ఏకసే దేక లక్ష్యం నెరవేరేనా ఏకపక్ష మోటారు వాహన చట్టంతో రవాణా రంగం కుదేలు పెరిగిన ఛార్జీలతో కార్మికుల సామాన్యులపై భారం ఆందోళనలో వాహనదారులు అంటూ మొత్తం మీద ఇట్లా ఈ ఈ చట్టం మీద తీసుకొచ్చిరో చట్టం వల్ల మొత్తం మీద కుదేలైపోతా ఉందంట ప్రమాదాలను అరికట్టింది అరికడతామనేటువంటి సాగుతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన మోటార్ వాహనాల చట్టం రెండు వేల పంతొమ్మిది సామాన్యులకు గుదిబండగా మారింది ఈ చట్టం వల్ల ప్రజలపైనే కాక రవాణా రంగ కార్మికులు ప్రైవేట్ పబ్లిక్ వాహనదారుల పైన అధిక భారం పడుతుందంట దానికి సంబంధించిన ఇక కలిసికట్టుగా గవర్నర్ వద్దకు తమిళ సైతో కాంగ్రెస్ బృందం భేటీ రేవంత్ ఆధ్వర్యంలో గవర్నర్ కలిసిన నేతలు టిఆర్ఎస్ సర్కార్ పై ఫిర్యాదు తెలంగాణలో ఉన్న సమస్యలపై వినతి పత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తెరిపించాలని విజ్ఞప్తి రాహుల్ తో భేటీ తర్వాత కలిసికట్టుగా నేతలు అంటూ మొత్తం మీద ఇక్కడ అసమ్మతి నేతలందరూ కలిసి అసమ్మతి నేతలు తర్వాత మామూలుగా ఉన్నటువంటి నేతలందరూ కలిసి అసమ్మతిగా ఉన్నటువంటి నేతలందరూ కలిసి పోయి మేమంతా ఒక్కటే అని చెప్పేసి మాత్రం చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు అక్కడ ఇక మండుతున్న ఎండలు నలభై డిగ్రీల పైనే నమోదు ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అధికం రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి దాదాపు నలభై డిగ్రీల ఆదిలాబాద్ జిల్లా ఖమ్మ నల్గొండ జిల్లా ఎక్కువగా తడుకు మారీచే సందర్భం దక్కా సో దాదాపు కానీ గొడుగు మొడుగు లేదని బాగా తుణి అవసరాలతో గొడుగు హెచ్చరిక నాకే చూసి ఇక రాజకీయ డ్రామాలు ఆపాలి అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికైనా కొంటాం ఇవ్వాల్సిన రబీ బియ్యమే ఇంతవరకు ఇవ్వలేదు కనీస మద్దతు ధర పెంచితే రైతు వ్యతిరేకమా రైతు వ్యతిరేక పంజాబ్ లో బాయిల్ రైస్ కొన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ టీఆర్ఎస్ డ్రామాలకు ప్రజలే తెరదించుతారని హెచ్చరిక అంటూ మొత్తం మీద ఈ రాజకీయ డ్రామాలు ఆపుర్రా బాబు పాపం రైతులు అక్కడ చచ్చిపోతున్నారు రైతులందరూ కూడా బాధపడతా ఉంటే మీరు రాజకీయ డ్రామాలు అని చెప్పేసి దాదాపు రెండు నెలలు దాని మీద డ్రామా డ్రామా నడిచింది మొత్తం మీద ఇట్లున్నటి కథ ఇక చేపల చెరువులపై అధికార పార్టీ నేతల ఆధిపత్యం ఇగో ఇది ఏది మొత్తం ఇక సెవెన్ టూ డబల్ జీరో సంబంధించి మెదక్ జిల్లా ఏదైతే బృందం ఉందో నెల మెదక్ జిల్లా టీంకి సంబంధించి ఆవిష్కరణ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు ఇక నేటి మాట భారత రాజ్యాంగాన్ని రాసి మాకు హక్కును ప్రసాదించి చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడా మీకు జయంతి శుభాకాంక్షలు మహాయోధుడా స్వేచ్ఛ సమానత్వం పంచి ఆహర్నిశలు ప్రజల కోసం కృషి చేసి పీడిత వర్గాల కోసం చెలించిపోయి ఆఖరికి నీ ఆలే పిల్లలనే మా కోసం త్యాగం చేసిన పుణ్యమూర్తి వినువు ఎందరో తరతరాలను ఎందరో తలరాతలను మార్చిన దేవుడి వినువు కానీ ఇప్పటికీ ఇంకా అగ్రవర్ణాల ఆధిపత్యపూర్వ రంకెలు వేస్తుంది బానిస బతుకులు అంటరాని మట్టి గొడుగుల వెట్టి చాకిరి ఇంకా నా పల్లెల్లో జీవం పోసుకుంటున్నాయి కుల మతాల కంపులో అగ్రవర్ణాలలోనే పైచేయి అవుతుంది నువ్వు కల్పించిన హక్కులతో అందలం ఎక్కి పేద ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారు అంటరానితనం అవమానాలు అసహనాలతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వాళ్ళ సొంత ప్రయోజనాల రాజకీయాలకు వ్యాజ్యం పోస్తున్నారు నీ హక్కులను కాలరాసే కుక్కలను తరిమేందుకు మళ్ళీ మా బతుకులు తలరాతలు మార్చేందుకు రాసేందుకు మా కోసం మళ్ళీ జన్మించవా అంబేద్కర్ అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసినటువంటి నేటిమాటం చూసుకోవచ్చు మొత్తం మీద మా కోసం మళ్ళీ రావని చెప్పేసి ఇక్కడ అంటే దాశరథ కృష్ణమాచార్యులు కూడా ఒకటి అంటే చెప్తారనమాట అంటే మా కోసం మళ్ళీ రా అంబేద్కర్ అని చెప్పేసి ఇక్కడ పెదుపుల రాజన అంటే అక్కడ దాశరథ కృష్ణాచార్యులు ఏమంటుంటే మా మా కోసం మళ్ళీ రావాలని బుద్ధుడు రావాలని చెప్పేసి కోరుకుంటాడు అనమాట దయసేయం గదవయ్యే పాద పాదస్పరిచితే కైసేయం గదవయ్య భారత మహి కండము దివ్యత్ మందార మరంద బిందు ఒకమల్ దయసేయం గదవయ్య మానవ మనస్తాపము చల్లారగని చెప్పేసి చెప్తాడు అంటే దయసేయం గదవయ్య ఓ సాకి చంద్ర ఒక శాంతిమూర్తి ఓ తెల్ల అంటే తెల్ల వస్త్రాలు ధరించినటువంటి వాడ దయసేయం గదవయ్య అంటే మొత్తం మీద ఈ సమాజంలో ఆటం బాంబులు బీటి వారైపునవి పంచశీర పథకమ్మలు దుమ్మవట్టే దురాశోటపములు హద్దు మీద ఉన్నవి పోరాటమే ఆరాటమై లో చేసిన మానవత్వం ఆలోకింపు లోకప్రభు అని చెప్పేసి మళ్ళీ మహనీయులు పుట్టాలి మళ్ళీ మహనీయులు రావాలి మనలోంచి మహనీయులు ఉద్భవించాలే అని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా మనం చూసుకోవచ్చు మళ్ళీ రామని చెప్పేసి కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇదంతా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా రావా ఇంకా ఇదంతా కూడా అన్యాయానికి అని చెప్పేసి ఇక ధాన్యం కొనుగోలుపై సవాలక్ష శరతులు అంటూ ఇగో ఇట్లా పరిస్థితి ఇట్లున్నారట కథ కొంటున్నాం అని చెప్తూనే మళ్ళీ శరత్తులు ఇక లక్ష్యం నెరవేరేనా అంటూ ఒక వార్త అంతా అదే దారి మొత్తం మీద ఇది పాదయాత్రల కాలం అని చెప్పేసి లాంటి మనిషి తీర్మాన మల్లన్న నిప్పు లాంటి వ్యక్తిత్వం కలిగిన మల్ తీర్మాన మల్లన్న టీం సభ్యులైన నా సోదరి సోదర సోదరి మనులకు ఉద్యమ నమస్కారాలు అంటూ వంగూరు ఈశ్వరి గారు రాసినటువంటి మాటను చూసుకోవచ్చు నమ్మితే నట్టేట ముంచారు ఇక పెద్దనే పట్టా మార్పిడి చేస్తామని చెప్పేసి మొత్తం అమితం సంతకం పెట్టించుకోని భూమినే కథం చేసి పడేసినట దాని మీద సిఏ గారు మాట్లాడుతున్నాను నిన్న ఇక్కడ నుంచి మాట్లాడితే సిఏ గారు చెప్పారు తర్వాత అక్కడ కలెక్టర్ కూడా పాప మామే ఇచ్చింది లెటర్ ఇచ్చింది తర్వాత ఎంపీల సిఫారసులు అంటే ఇక్కడ కేవీలు కేంద్ర విద్యాలయంలో ఇచ్చారు అని చెప్పేసి ఒకటి తర్వాత సర్కార్ దావాకరంలోకి అనుమతి ఇవ్వండి బూస్టర్ డోసుపై కేంద్రానికి హరీష్ రావు లేఖ రాసినట కలెక్టర్ రా మజాక్ కాయగో టెన్నిస్ ఆడతా ఇరవై తొమ్మిది మందిని పెట్టుకున్నట్టడే ఈ పెద్ద మనిషి నువ్వు ఖతరనాక మనిషి నువ్వు ఎవరు తీసుకొచ్చింటారా బాబు మిమ్మల్ని ప్రపంచ ప్రపంచ విజ్ఞాన దినం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటూ ఇవాళ విజ్ఞాన దినోత్సవంగా చేసుకుంటున్నారు కేసులు కొట్టేసినట్ట ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు కు బీసీఎస్సీ ఎస్టీలు గుర్తుకొస్తారని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ మనం తీసుకోవచ్చు ఇక పదవులు శాశ్వతం కాదు ప్రజల్లో తిరిగేవాడే నాయకుడు అని చెప్పేసి కోట్లకి అంతా ఉట్టిదే అది తెలుసు కదా కాక మాట అంటే ఎట్లుంటుంది తుపాకీ తూట ఇది సినిమా పేజ్ ఏంటంట యాభై మిలియన్ల ప్రేమనట నిజంగా ఒకటి చెప్పుకోవాలి ఇక్కడ అది నిజంగా ఎలక్షన్ వస్తేనే మాత్రం ఎలక్షన్ వస్తేనే మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తు వస్తారు ఎందుకు అదే అదేవిధంగానే ఒక మాట చెప్పాలి దీని సందర్భంగా ఒక గిరిజన శివలాల్ మహారాజా వారసుడిగా ఒక మాట చెప్పాలి మనకు పన్నెండు శాతం రిజర్వేషన్ బారు శాతం రిజర్వేషన్ దూకో సందర్భం శ్రీ మానవ చదువుకున్నారు కాకపోతే ఒక విషయం చెప్పాలి ఏంటంటే అంద అన్ని వర్గాలు అన ఒక మాట అన్ని వర్గాలు ఒకటై పోరాడితేనే తెలంగాణ వచ్చింది దాంట్లో బీసీఎస్టీలు అని ఏం లేదు అందరూ అన్ని వర్గాలు పోరాడితేనే తెలంగాణ వచ్చింది అదే విధంగా అన్ని వర్గాలు ఒకటై మా కోసం ఒక అడుగు ముందేయాలని నా తరపున ఒక విజ్ఞప్తి అన్ని కులాలు మాతో కలిసి రావాలని ఒక విజ్ఞప్తి అదే మనకు ఇస్తామన్నది శాతం ఉంటామో అంత పర్సెంట్ రిజర్వేషన్ చెప్పేసి డిమాండ్ ఉంది కేసీఆర్ చెప్పినాడుగా కాబట్టి ఆయనే ఆయననే అడగండి ప్రతి వేరే పార్టీల గురించి మీరు ధర్నాలు పెట్టడం పార్టీని అందరం పోయి కొట్లాడతాం ఢిల్లీలో ఇయ్యకుంటే మేము చిత్తశుద్ధి ఉండాలి కదా మేము తెలంగాణ సాధించుకోలే అట్లనే రిజర్వేషన్ సాధించుకుందాం చెప్పడానికి